అందుకున్న అనంతరం చిరంజీవి గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అప్పుడు కూడా డ్యాన్స్ చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడు. ఆ రకంగా డ్యాన్స్ అనేది నాకు ఇష్టమైనటువంటి ఒక నా అంతర్భాగం అయిపోయింది. అలాగా డ్యాన్స్ నేను వేరుగా ఎప్పుడు చూడండి, ఎప్పుడు హుషారు ఉన్నా సరే అందుకంటే ముందు లేచిపోయి డ్యాన్సెస్ వేయటం అనేది మ్యూజిక్ అనుగుణంగా బాడీని మార్చుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ పిక్చర్ నేను వెళ్ళినప్పుడు అక్కడ సరదాగా నా రూమ్లో నేను డ్యాన్స్ చేస్తుంటే నా కోస్టార్స్ ఆర్టిస్ట్ వాడు చిరంజీవి బాగా డ్యాన్స్ వేస్తాడు అని అంటే అవునా అని వాళ్ళందరిలో చేయాలి అంటే అందులో సావిత్రి గారు ఉండేవారు, రోజారామణి, కవిత ఇలాంటి యాక్టర్లు అందరూ ఉండేవాళ్ళు, నరసింహరాజు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నప్పుడు వర్షం పడుతుంది, ఒక పంచలో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. అది ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర పల్లెటూళ్ళలో ఆ పంచలో జల్లు పడుతూ కూడా మొత్తం తడితడిగా ఉండింది. అయినా సరే డ్యాన్స్ అడగడం పాపం ఎవరైనా సరే వెంటనే ఎలాంటి ఇన్హిబిషన్ లేకుండా చేయటం అనేది నాకు అలవాటు. అలాగే టేప్ రికార్డ్ డ్రాయింగ్ చేసి అప్పట్లో డ్యాన్స్ చేస్తున్నాను. మధ్యలో కాల్చర్ కింద పడిపోయాను, పడితే అది కింద పడిన తర్వాత ఆపకుండా వాళ్ళందరూ అయ్యో అన్నారు. అయినా సరే దాన్ని నాగిని డ్యాన్స్గా మార్చేసుకో చేస్తే ఎక్కడ లేని అప్లాస్ వచ్చేస్తుంది. సో అక్కడ చూసేటంటే ఒక కో డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు సార్, మన క్రాంతి కుమార్ గారికి చెప్పడం ప్రాణం ఖరీదులు వాళ్ళు బుక్ చేసినప్పుడు అబ్బాయి భలే డ్యాన్స్ వేస్తాడు, భలే ఉంటే డ్యాన్స్ అని అవునంటూ నా క్యారెక్టర్కి అంతకుముందు ఎప్పుడు ఒక డ్యాన్స్ అనేది ఊహించుకోలేదు, సాంగ్ డ్యూయట్ సాంగ్ అని ఊహించుకొని వాళ్ళు ఒక ఎందుకు పెట్టకూడదు సాంగ్ అని చెప్పి నాకు ఆ సాంగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఏలియల్లో ఏలియల్లో ఎందాక అనే ఒక సాంగ్, అండ్ ఆ సాంగ్ నేను నేస్తే దాన్ని స్టెప్స్ అది చేసుకుని ఫస్ట్ టైం ఒక యాక్టర్గా నేను స్క్రీన్ మీద డ్యాన్స్ చేస్తూ కనిపించింది. అది దానికంటే ముందు మన ప్రాణం ఖరీదు సారీ పునాది రాళ్ళలో కూడా అలాగే ఫ్రెండ్స్ మధ్య డ్యాన్స్ వేస్తూ నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటూ చేశాను. అలాగా నా డ్యాన్స్ స్కిల్ అన్నది ఎక్స్ట్రాగా నాకు ఒక బెనిఫిట్ అయ్యింది, నాకు ఎక్స్ట్రాగా అది ఉపయోగపడింది. తర్వాత అరవింద్ గారికి, జయకృష్ణ ఇలాంటి వాళ్ళందరికీ కూడా తెలుసు, అండ్ లింగమూర్తి గారే ఉండేవారు ఆయన. ఆయన డిస్ట్రిబ్యూషన్ చీఫ్, అప్పట్లో ఆయన రాగానే ఆయన ఏ ప్రొడ్యూసర్స్ని పిలుస్తారు, ఎవరి కథ ఓకే అంటారు, ఎవరికి డబ్బులు శాంక్షన్ చేస్తారని డిస్ట్రిబ్యూటర్స్ మీద ఆధారపడే రోజులు నిర్మాతలు. అలాంటి సమయంలో వేరు నాకంటే సీనియర్ హీరోస్ పెద్ద హీరోస్ ఎవరితోటో కథలు అనుకుంటుండగా ఏ చిరంజీవి అని అతను కొత్తగా వస్తాడుగా అతనితో పెట్టి చేస్తే మీకు ఇంత డబ్బుగా ఇస్తాను, లేదంటే మామూలు అయితే కనుక దాన్ని లిమిటెడ్గా ఇంతే ఇస్తాను అనేసరికి డబ్బు ఎక్కువ ఇస్తానంటున్నారు అంటూ ఆయన లింగమూర్తి గారు నన్ను రికమెండ్ చేసేసరికి నా వైపే అందరూ కలిసి ఇతనే పెట్టుకుందాం అనేవాళ్ళు. అతను ఏంటంటే ప్రజానాడి, ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, ఆడియన్స్ ఇతను సాంగ్స్ కోసంగా పదే పదే సినిమాలకు వస్తున్నారు, ఇలాంటి వాడితో సినిమాలు తీస్తే మనకి నాలుగు డబ్బులు వస్తాయి కదా, కమర్షియల్గా వయబుల్గా ఉంటుందని ఉద్దేశంతో ఆయన ఆ రకంగా అప్పట్లో నా ప్రొడ్యూసర్తో అనడం, అండ్ వాళ్ళు కూడా నన్ను ఆప్ట్ చేయటం నాకు ఆ రకంగా డ్యాన్సెస్ అనేది ఒక ఎడ్జ్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత నా నిర్మాతలు కానీ, నా ప్రొడ్యూసర్స్ కానీ, నా మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, నా కోరియోగ్రాఫర్స్ కానీ వీళ్ళు నా సాంగ్స్ అనేసరికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టేవాళ్ళు. అంటే మ్యూజిక్ పరంగా కానీ, బీజిఎమ్స్ పరంగా కానీ ఆ సాంగ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలని. దత్తు గారితో నాకు ఎప్పుడు దెబ్బలాటాయి, ఎందుకంటే ఆరు సాంగ్స్ ఉండాలేమో బాస్ మనకు అనేవారైనా, లేదు ఐదు చాలండి, ఆరో సాంగ్ ఎప్పుడు కథకి గొడవ అడ్డుపడిపోతుందంటే లేదు బాస్ 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 అది మీరు అనకండి, ఏ హీరో అయితే ఏమో కానీ మీరైతే మొత్తం ఆరు సాంగ్స్ ఉండాలి బాస్ అని ఆయన అంటాం. సో ఆరో సాంగ్ని ఏ దూరంగా ఒప్పించడం. అలాగే అల్లు అరవింద్ గారు లాస్ట్కి వచ్చేసరికి అత్తగేముడు అమ్మాయి మూడు సాంగే సిచ్యువేషన్ లేదు అక్కడ. అలాంటి చోట ఒక డబ్బు మీద ఒక సాంగ్ను ఆయన క్రియేట్ చేసుకుని అప్పుడు డైరెక్టర్ గారితో కోదండ రావరెడ్డి గారు వీళ్ళందరూ కలిపి అనుకుని అత్తగేముడు అమ్మాయి బొమ్మలో ఒక సాంగ్ను బలవంతంగా పెట్టాడు అక్కడ. ఆ టైంకి అది బలవంతంగా ఉంటుంది, కథ డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ సాంగ్స్ ఒక ఎడ్జి తీసుకుంటాయి, సాంగ్స్కి స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు, ఆ ఆడియన్స్ సాంగ్స్ మళ్ళీ రిపీట్ చేసేవాళ్ళు, అప్పట్లో ప్రొజెక్టర్ ఆఫ్ చేసి మళ్ళీ రీప్లే చేసేవాళ్ళు. ఆ రకంగా సాంగ్స్ యొక్క ప్రత్యేకత నా జీవితంలో, నా సినీ కెరీర్లో, నా యొక్క విజయ పరంపరలో అది ఒక అంతర్భాగం అయిపోయింది. ఆ రకంగా సాంగ్స్ అనేది ఏదో సరదాగా హాబీగా చిన్నప్పుడు మొదలుపెట్టింది, అది ఈ రోజు వరకు నాకు విపరీతమైన ఫ్యాన్స్ని తీసుకొచ్చి డ్యాన్సెస్ అంటే చిరంజీవి చేయాలి అన్నంత పేరు తీసుకొచ్చి నాకు ఈ రోజు ఇదిగో ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నాకు తీసుకొచ్చేలాగా చేసింది. సో
సో ఇది నిజంగా అనూహ్యమైంది. ఏదో నటనకు వస్తుంది అన్నారో వస్తుంది, అలాగే పర్సనాలిటీకి మన సీనియారిటీకి అవార్డ్స్ వస్తాయి అనుకున్నా వస్తున్నాయి, అన్నీ అవుతున్నాయి. ఇంక ఎందుకు వస్తాయి, ఏమొస్తాయి, ఏమన్నా వస్తాయి అనుకుంటే కనుక ఈ రూపంలో వచ్చింది, ఈ రకంగా నన్ను వరిస్తుంది అనుకోలేదు. అది అక్కడ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ రిచర్డ్, యు హావ్ కమ్ ఆల్ ద వే టు గివ్ మీ దిస్ ఆనర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రాలిఫిక్ డాన్సర్ యాక్టర్ ఆఫ్ ఇండియన్ స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ దెన్ ఇంతకు మించి నేను ఎక్కువ ఏమి చెప్పలేను, బట్ నా యొక్క ఈ విజయ పరంపరలో నేను కొనసాగటానికి నాకు ముందు నుంచి దోహదపడుతున్న నా నిర్మాతలకి, నా తోటి నటీనట్లకు, నా టెక్నీషియన్స్కి, నా డైరెక్టర్స్కి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నా అభినందనలు సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. మీరు ఇంతకు మించి ఏమీ చెప్పరన్నారు, కానీ ఫ్యూచర్ ఫిల్మ్స్లో మళ్ళీ డాన్స్ చేసి మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయండి సార్, ఒక్క ప్రామిస్ చేయండి సార్. ఫ్యూచర్లో ఇస్ ఇట్ అ ప్రామిస్ సార్? విశంబరలో ఉంది. వావ్, దట్స్ అమేజింగ్ సార్. ఇంకొక కోయిన్సిడెన్స్ మీరు గమనించున్నారేమో, ఐ నో యుర్ నాట్ ఫీలింగ్ వెల్. 22nd September నాడు సార్ యొక్క డెబ్యూ అయింది, సార్ ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది 22nd September, అండ్ టుడే ఇస్ 22nd September. ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్. This year is officially amazing. This year is officially mega stars year. So just before word of thanks, can I take a picture? Yeah, please. Yeah. Because once I say word of thanks, I request, usually I don't ask, but I requested for a picture because the word of thanks. Thank you. Are you giving biggest round of applause for the Guinness World Record, the most prolific Indian actor, dancer, Padma Vibhushan megastar Chiranjeevi garu. It's a history that is set here today. It's truly, truly an honor. We are all very fortunate to witness this wonderful moment unfold before all of us. The family is here, the beloved directors and producers are here, the blood brothers and blood sisters are here, and the very loving media friends are here. Thank you everybody for making this possible. There is a AV medley of all the songs of all the steps, iconic steps of Chiranjeevi garu is going to be playing now on the big screen starting from 1978. Can we give a huge round of applause one more time before megastar takes